అకాల వర్షాలతో ధాన్యం మొలకిచ్చిందంటూ సమస్యను విన్నవించుకున్న రైతుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దుర్భాషలాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి ప్రజలతో మాట్లాడారు. ఆ సమయంలో ఓ రైతు ధాన్యం తడిసి మొలకొచ్చిందని చెప్పారు. ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి, ఎర్రిపప్ప మొలకలొస్తే నేనేం చేస్తా అని ఆగ్రహంతో రైతును దూషించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని మంత్రి వద్ద ప్రస్తావించగా తాను అన్నది బూతు కాదు కదా అని బదులిచ్చారు.